ఎక్కిరటం. ఎన్నో ఆశలతో ఆకాశాన్ని తాకాలన్న ఆరాటంతో పైకి పై పైకి ఇంకా పై పైకి లేస్తూ చివరికి తీరాన్ని తాకి పడిపోయి ప్రతిసారి అదే ఉత్సాహంతో నింగిని చూస్తూ సవాలు చేస్తూ మళ్లీ పైకి ఎగుస్తుంది. ఎప్పుడు మొదలైందో తన ఈ ప్రయత్నం మనం చెప్పలేము. కెరటం ఎప్పటికీ అలిసిపోదు అన్న నిజాన్ని మాత్రం చెప్పగలం. అలాగే పడిలేస్తూ మళ్లీ పడుతూ అంతకంటే ఇంకా పైకి లేస్తూ ఆకాశం అంత తన లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆరాటం ఉత్సాహం కలిగినది కౌమారం. అదే టీనేజ్. కెరటం పడే ఆరాటానికి ప్రాయం పిల్లల తపనకి వ్యత్యాసం ఏమీ లేదు. ఇద్దరిది ఒకటే బాట. కెరటం ఆకాశాన్ని తాకుతుందో లేదో తెలియదు, కానీ అదే ఉత్సాహంతో ఎగసే ఈ పిల్లలు ఏం జరుగుతుందో చూద్దాం రండి. రామ్, సిద్ధు ఫోన్ నెంబర్ దొరికిందా? అదేరా, నేను ట్రై చేస్తూనే ఉన్నాం. వర్షాన్ని అడిగి చూడు, తనకేమో టచ్ లో ఉన్నాడేమో. నేను ట్రై చేస్తాలే. సిద్ధుగాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియడం లేదంట్రా. రూప, సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, అలోక్ కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇంట్లో కూడా లేడంట. ఫోన్ నెంబర్ కూడా తెలియట్లేదు. తనకు కూడా తెలియదంట్రా. హలో వర్ష, సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదురా, గీతకు ట్రై చేసి అడిగావా? తనకు కూడా ఏ విషయం తెలియదని చెప్తుందిరా. హే వాట్సాప్ అడి. హే సిద్ధు గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. వై డోంట్ యు రైట్ విత్ గీత? హే ఇట్స్ ఎ గుడ్ ఐడియా డ్యూడ్, జస్ట్ హ్యాంగ్ ఆన్. హలో. హే ఇట్స్ మీ అలోక్ హియర్. హాయ్ అలోక్. కెన్ ఐ గెట్ ద నంబర్ ఆఫ్ సిద్ధు ప్లీజ్? అంటే సిద్ధుకి ఇంకా ఇన్ఫర్మ్ చేయలేదా? వాడి నెంబర్ కోసం నీ కాల్ చేశా. వాడి నెంబర్ నా దగ్గర లేదే. హలో. నో, ఐ డోంట్ హావ్ హిస్ నెంబర్. జస్ట్ ఎ మినిట్. హలో. ఓహ్, ఐ డోంట్ హావ్ హిస్ నెంబర్. సిద్ధు ఎక్కడున్నావురా? ఏమైపోయా? అందరి ఇళ్లలో ఇలాగే ఉంటుంది, కానీ మా ఇంట్లో ఇంకోలా ఉంటుంది. మా నాన్న బటన్ ఊడిపోయింది, చూసుకొని ఉండొచ్చు కదా, ఇప్పటికే లేటు. ఈ గోలంతా 7 గంటల వరకే, తర్వాత ఆఫీస్. ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్. మా అమ్మ, మా అందరి డార్లింగ్,
ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న చీటీలు చీరల వ్యాపారం చేస్తూ నాన్నకు హెల్ప్గా ఉంటుంది. నా ఏటీఎం మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా అంతే అనుకోండి. మా అక్క బోర్డ్ మార్క్స్ తో ప్లస్ 2 జస్ట్ పాస్. మా నాన్న దగ్గర మార్కులు కొట్టడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. నా మీద చాడీలు చెప్పడంలో నంబర్ 1. అందుకే మా నాన్నకు తనంటే చాలా ఇష్టం. డాడీ థాంక్ యూ రా. ఎక్కడా దొరా? అదిగా జాగింగు. దీనికేం తక్కువ లేదు. ఈ ఇంట్రెస్ట్ ఏదో చదువులో చూపించరా, బాగుపడతావు. ఏదైనా అంటే చాలు, వెళ్ళి దాని పక్కన చేరతావు. ఏంటా లుక్, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవు. మొహం మార్చుకోవడం కాదు, ప్లస్ 2 పాస్ అవ్వలేదనుకో మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాయం. అర్థమవుతుందా? ఏంటి పాస్ అవుతావా, అటెండర్ పోస్ట్కే ఫిక్స్ అవుతావా? పాస్ అవుతానులే నాన్న. తగలడు. ఇతనే హలో. వీడికి మ్యూజిక్ అంటే పంచప్రాణాలు. నాకున్న మంచి ఫ్రెండ్లో వీడు ఒకడు. మేడ్ ఇన్ తమిళనాడు, బాట్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాటలు కోట్లు తెచ్చిపెట్టవు, డబ్బు సంపాదించాలి. బాగా చదివి MBA చేసి బిజినెస్ చూసుకో. ఏంటి చెప్పింది అర్థమైందా? ఫూలిష్ ఫెలో. ఇదండి నా రిచ్ ఫ్రెండ్ గోలా. ఇతను రామ్. ఏ బైక్ నైనా ఒక్క నిమిషంలో విప్పి బిగిస్తాడు. బైక్స్ గురించి తెలియని విషయం అంటూ లేదు వీడికి. సర్వీస్కి వచ్చే బైక్స్ ని అప్పుడప్పుడు నాకు రైడ్కి ఇచ్చే పెద్ద మనసు ఉంది వీడికి. రామ్ అన్నయ్య. వాడికి అమ్మ, నాన్న, అన్నయ్య అన్ని ఇతనే. రామ్, ఆ బైక్ సంగతి నేను చూసుకుంటాను, స్కూల్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఇతనే ఇండియన్ గలీ క్రికెట్ కెప్టెన్ మహేష్ బాబు. క్యాబ్లో ఫోర్లు మీద ఫోర్లు కొడుతూ రెచ్చిపోతున్నాడు. పిల్లల ముందు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు సిక్స్. అయ్యో అది అయ్యింది మిస్. ఇచ్చింది ఆటోకి కేస్. దాంట్లో నుంచి దిగాడు ఒక బుస్. ఆ బుస్ ఇంకెవరో కాదు, మన మహేష్ బాబు ఫాదర్. ఇతనికి క్రికెట్ అంటే ఎలర్జీ, దురద, గజ్జి, తామర, బగేరా బగేరా. కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం అని తెలిసి ఏం చేస్తాడో చూడండి లైవ్ టెలికాస్ట్. నువ్వు బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని నేను రాత్రి పగలు ఆటో నడిపి సంపాదిస్తుంటే నువ్వు చేసే పని చూస్తున్నావు. ఎవరు చూస్తే నాకేంటి? నిన్ను అడిగేవరా? నీకు క్రికెట్ కావాల్సి వచ్చిందా? అది నా బ్యాట్ కాదు, నా వాడిది. ఎవడి బ్యాట్ అయితే నాకేంట్రా? స్కూల్కి లేట్ అవుతుంది, బాయ్ నాన్న. బాయ్. అరే ఆగ్రా. ఇదండి మా బ్యాచ్. హే సారీ సారీ సారీ, మా గ్రూప్ లో ఇంకో ముగ్గురు ఉన్నారు. Sometimes nella paina, sometimes singilona, okkadi ga dusu kenta memela, we fly high, sneham ma swasalaga shapu hansu paina teru tu uita swaya kulan tota maskai le new trend anta saradale karale pise ee samaya na mero ke bese chota ali dille puche nanta pad korina toki asani kalavarai ushare ta pedikina patti nishabdani bandalu konti prati puta pansadi paato tu nalu dikkalu meeti prapanchani పెట్టి వసంతాల వాకిరి తట్టి ప్రవాహముల హత్తులు దాటేస్తూ check it out. Oh, 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 o
ஆசனி கலவாடலி ఏమేంద్రా ఈ ప్రాబ్లమ్స్ మాకు మావులే కానీ స్కూల్లో ఇంతకంటే పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. ఒకటి దశవాడు రెడీగా ఉన్నాడే చెప్ప సార్ మీరా ఎవరు ద గ్రేట్ ఆండ్రూ సైమన్ సార్ నైస్ మీటింగ్ నేను పీటీ సార్ నన్ను తెలిసి ఆండ్రూ సిమెన్స్ సోపేస్తావా నేను కొట్టలేదురా అవునరి ఎందుకు లేట్ అయింది మా నాన్నకు హార్ట్ అటాక్ సార్ అయ్యో మరి మొన్న వరకు హార్ట్ అటాక్ రా పెద్ద హార్ట్ అటాక్ సార్ మరి నిన్న వరకు హార్ట్ అటాక్ అయ్యా మా తాత హార్ట్ అటాక్ సార్ లాస్ట్ మంత్ వరకు అయ్యా అబ్బబ్బకి హార్ట్ అటాక్ సార్ టోటల్ ఫ్యామిలీ అంతా హార్ట్ అటాక్ ఫ్యామిలీ అయ్యా 10 రౌండ్స్ కొట్టు సార్ 10 రౌండ్స్ కొట్టు సార్ మరి నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్ ఈ స్కూల్ కు పట్టిన దరిద్రం వదిలిపోద్ది తిరుగు విట్రా సార్ నీకెందుకు లేట్ అయిందా మ్యాటర్ ఎవరికి చెప్పండి సార్ క్లాస్కి వెళ్ళమ్మా బూస్ట్ అయినా సార్ బకెట్లో పంపిస్తాను బాయ్ సార్ నేను 10 వద్దు కానీ 20 రౌండ్స్ సార్ ఏయ్ గో కొడతా ఏంటి వీడు ఎవరు లేరు కదా ఏయ్ గీత ఏంట్రా ఈ రోజు లేటా ప్లీజ్ క్లాసిక్ తీసుకెళ్ళవే ఏంటి వీళ్ళు చెత్త వదవా 8th క్లాస్ నుంచి జలగలో తగులుకున్నాను నాకు ఏయ్ తినగలడు ఏయ్ కుడిడు లేట్ గా వచ్చిన ఏ స్టూడెంట్ ని ఏయ్ ప్రిన్సిపల్ రా ఏ ప్రసక్తి లేదు పైపై ఎవరు ఐటమ్ వస్తున్నాడు సై సైలెంట్ గా ఉండు బీ క్వైట్ ఓకే హే ఇక్కడ ఏం చేస్తున్నారు b is equal to 2 root cos theta అర్థమైందా yes sir Keep silence. Keep quiet. Propanchamlo ye keep sir quiet ga untundi. Good morning sir. In round lo 20 rounds sir. Only wait doctor. Good. No, no, no. Good improvement. Veli kuncha. Okay sir. Kuncha. Thank you sir. Keep quiet. మరొక్క సారి చెప్తున్నాను వినండి p is equal to 2 root cos theta this Intra is the equation to? of pressure point See, now o is the origin from here yeah that is towards Intra. x axis towards y and from o to c that towards z axis and the axis Hey, Lakshmi. Alpha, theta, theta. Now, you can find the most important point of the link intra. Where are you from? Listen, I'm two of them, and I'm two of them. I'm four of them. I'm going to tell you what I'm doing. I'm going to tell you what I'm doing, sir. Huh? Who is that? Who is that? ప్రెషర్ పాయింట్
మా తగీకిలు ఇస్తున్నా. నీకు ఫిజిక్స్ లో మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసా? 12 out of 50. సైన్స్ కష్టం అయితే ఏ ఆర్ట్స్ తీసుకోవచ్చు కదా, మాకెందుకు టార్చర్? గో గో స్టాండ్ అవుట్ సైడ్ రైట్ దిస్ ఇంపోజిషన్ 20 times. గో సైలెన్స్. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. వర్ష హర్ట్ అయినట్టుందా? అవునరా పాపం. థ్యాంక్స్. హే వర్ష, వాట్ హ్యాపెన్? సార్ చెప్పినట్టు నేను ఆర్ట్స్కి షిఫ్ట్ అయిపోతానురా. ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. వర్ష, ఫిజిక్స్ చాలా ఈజీరా? అది నీకు, నాకు కాదు. ఓకే, ఇద్దరం కంబైన్గా చదువుకుందాం. ట్రస్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్ ఇన్ స్టడీస్. ఓకే. Thank you, Alok. Come, let's go. Postuna. Manchi scene madhyalo vachesarandi. Malli enni pustakalu untandi? Anni ammayi kosame. హలో బేబీ. ఏంటి నాన్న ఇవి? ఎంసెట్ కి ఇవన్నీ హెల్ప్ అవుతాయని మీ మాస్టర్స్ చెప్పారు, అందుకే తీసుకొచ్చానమ్మా. నాన్న, ఆల్రెడీ ర్యాక్ ఫుల్ గా ఉన్న బుక్స్ ఏ నేను ఇంకా చదవలేదు. చదవాలమ్మా, నీకు మెడిసిన్ లో సీట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి. Yes, డాక్టర్ గీత, MBBS. హలో, వన్ సెకండ్ అమ్మా. నీ ఫ్రెండ్ రూప అంట. చెప్పవే, ఏంటి ఈ టైంలో? థర్మోడైనమిక్స్ అస్సలు అర్థం కావట్లేదు. ఈరోజు క్లాస్లో వర్షకు జరిగినట్టు రేపు నాకు జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది. టెన్షన్ పడకే, అది నాకు అర్థం కాక సిద్ధుని అడిగి నోట్స్ తెచ్చుకున్నా. రేపు నువ్వు స్కూల్ కర్లీగా వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్. అది సరే, గానీ డిన్నర్ అయిందా? లేదే, నాన్న ఇంకా రాలేదు. తాగే కండిషన్లో వస్తారో కూడా తెలీదు. విడిపోయిన మీ అమ్మా నాన్న కలిసేంత వరకు ఏ నాన్న చెరుంటాను. నాన్న, అది గీత నాన్న. గీతో గిరో, ఎవడు చూశాడు? మీ అమ్మాయి ఇలాగే ఫోన్లో మాట్లాడి మాట్లాడి ఎవడితోనో వెళ్ళిపోయింది. దాని కూతురువే కదా, బుద్ధులు ఎక్కడికి పోతాయి? అమ్మ ఎవరితోనే వెళ్ళిపోలేదు. ఆ రోజు నువ్వు తాగొచ్చి చచ్చేట్టు కొడితే ఓపు వచ్చి హాస్టల్ కలిపింది. ఆ లేచిపోయిన దాన్ని సమర్థిస్తున్నావా? దారిద్రపు కొట్టు మోహన్ కన్క్లూజన్ ఆఫ్ G equals to M1 into M2 by R square. Yeah. Whole multiplied by K. This is Newton's gravitational law. Got it? ఏం కంబైన్డ్ స్టడీస్ ఏవో. రాత్రి 10 అయింది. వర్ష. ఏం నానా? ఇంకా ఎంతసేపు చదువుతావు? అతనికి లేట్ అవుతుందిగా. వర్ష, ఈ పోర్షన్ రేపు చెప్తాను. లేదురా, ఈరోజు ఇది కంప్లీట్ చేద్దాం. లేదు, నేను బయలుదేరతా. రేపు ఈ చాప్టర్ ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాం. విల్ సీ. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ అంకల్. బాయ్ అలోక్. హే, బాయ్ వర్ష. చూడవే, ఆ అబ్బాయితో ఈ కమెంట్ స్టడీస్ ఏంటో నాకు నచ్చట్లేదు. ఏమా బుద్ధుందా నీకు? ఆ అబ్బాయి ఇంతసేపు మన ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటమ్మా ఏదో మాట్లాడతావు, స్కర్ట్స్ వేసుకొద్దంటావు, ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దంటావు, టీవీ చూస్తే ఈ ఛానల్ వద్దు ఆ ఛానల్ వద్దు అంటావు, ట్యూషన్ పెట్టించమంటే కుదరదంటారు, నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తా అంటే నచ్చదు. ఎలాగమ్మా? అదంతా నాకు తెలీదు. ఆ అబ్బాయి మన ఇంటికి రాకూడదు అంతే. వస్తాయే, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి చదువుకుంటే తప్ప అది లవ్వా? మాలో లేనివి పుట్టించకండి. మా మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్. చూసారా ఎలా మాటకి మాట సమాధానం ఇస్తుందో? అంతా మీ ముద్దే. Yeah.
తలతో బాళ్ళు మాత్రమే కొట్టాలి, కాదని స్తంభాలని రాళ్ళని కొడితే తల ఇలా బొప్పి కట్టే అవకాశం ఉంది. అది మీకు నేర్పిద్దామని చేశా. అర్థమైందా? మీ సీనియర్స్ కూడా నన్ను ఇలాగే పొడేవాళ్ళు. వాళ్ళకి ఎంత మంచిగా నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. అవునా సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు నమ్మట్లేదారా? విడుతోండి సార్, మాకు కూడా నేర్పి వాళ్ళలో వరల్డ్ ఫేమస్ అయిట చేయండి సార్. ప్లీజ్ సార్. మీకు పిటి ఉషా తెలుసా? తెలుసు. అసలు పేరు ఉషా. ఆ ముందున్నది ఎవరనుకున్నారు? ఇంకో స్టూడెంట్ సానియా మీర్జా. సార్ తనకి టెన్నిస్ బ్యాట్ మీరే కొనిచ్చారు కదా? చిన్నప్పుడు బాగా ఆడుతుందని అభిమానంతో చిన్న స్కర్ట్ కొనిచ్చా. నా మీద అభిమానంతో, మా గురువు గారు ఇచ్చారే అనే అభిమానంతో ఇప్పటికీ ఆ స్కర్ట్ చేసుకో. అందుకే ఆ స్కర్ట్ చాలా పొట్టిగా ఉంది. ఎవర్రా లేడీస్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నారు? సార్ వాయిస్ కా సార్, వాళ్ళే వస్తున్నారు సార్. ఆవు కుడియో ఆవు కుడియో. వాయిస్ గో గో గో. సార్ వాళ్ళకి కొత్త గేమ్ నేర్పండి సార్. నాకు తెలిసిన వెళ్ళు. ఏంటి సార్, మీరు ఎప్పుడు బాయ్స్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తారు? మాకు కూడా ఏదన్న నేర్పండి సార్. ఈరోజు మీ జన్మలో చూడని అద్భుతమైన కొత్త గేమ్ నేర్పిస్తాను. దీనికి మనకు ముందు కావాల్సింది చాక్ పీస్. చూపిస్తా, చూసి నేర్చుకోండి. లైన్ లైన్ ప్లీజ్. జై గురుదేవ్. Now, to take away, bacha, and do like this. After that, one single leg, you contorting, scooting. Sir! Sir! This is a lot, sir. You can tell me too. ఏం సార్ మీరు, మేమంతా వీనస్ విలియమ్స్ సాయినా నెహ్వాల్ లాగా అవుదాం అనుకుంటే మీరేమో మా నాన్నమ్మల ఆడే ఆట నేర్పిస్తున్నారు. ఇంకోసారి నా క్లాసులో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడదు. వాళ్ళు హీరోయిన్స్ కాదు సార్. మర్చిపోయా, నాకు తెలుసు సింగర్స్. సింగర్స్ కాదు హీరోయిన్స్ కాదు, అయితే ఖచ్చితంగా డాన్సర్స్. ఏ బల్లే బల్లే, ఏ బల్లే బల్లే. తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చున్, తెలిసిన వానిన్ తెలిసియు తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. తాత్పర్యం రేపు చెప్పుకుందాం. ఏంట్రా క్లాసులో నిద్రపోతున్నా? నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాన్రా, నైట్ లేట్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేసే బర్త్డే పార్టీలకు వెళ్తావేంట్రా? కేక్ కట్ చేసే బర్త్డే పార్టీ కాదురా అది, పార్టీ ఇచ్చింది పబ్బులో. అక్కడ హీరోయిన్ అంటే అమ్మాయిలు వస్తారు కదరా? అవునరా, అమ్మాయిలు బీర్లు డాన్సులు ఫుల్ ఎంజాయ్మెంట్ రా. అప్పుడే పబ్బులా, ఇంకెప్పుడైనా ఈ చుట్టుపక్కల కనబడితే కాళ్ళు విరగొడతాం. పండ్రాది తప్పని అది తెలిసి తెలియని పౌరంబకు. ఏంట్రా అది దాస్తున్నావు? చేది షేవింగ్. ఇప్పుడు బానే ఉంటది సరదాగా. వయసే నిధుర లేచిందిలో మనసే కోరుకుంటుంది ఏదో.
తిరిగిపోతుంది తనలో అడుగే ఆగనంటుంది గీత చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా. ఎవరు అమ్మాయి చెప్పు. గీతరా. గీతనా? మనోడు పెద్ద చుబారుస్తాం రా రే. అరే నీ లవ్కి ఏ హెల్ప్ కావాలని అడగరా, మేము చేస్తాం. లేట్ చేయక్ మామ్స్, వెంటనే నీ లవ్ మ్యాటర్ గీతకు చెప్పే. ఈ మ్యాటర్ నేను డీల్ చేస్తా. ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు, ఒక ఫోన్ చేయి.
వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ అట్రా. రే తనకే ఉందా అమ్మ, మన క్లేరా అమ్మలో కొంచెం దీన్ని యూజ్ చేయరా. ఏంట్రా చూస్తా, ఓ యాభై ఓ యాభయ్యా ఏంట్రా మచ్చా, నీ లవ్ కి 50 రూపాయల విలువ కూడా లేదురా. నా లవ్ కి వాల్యూ కట్టకరా, తీసుకో. ఎక్కడుంది? ఆ దొరికింది, ఇప్పుడు చూడు. ఏం చేసావురా? మిస్డ్ కాల్ ఇచ్చానరా. ఇది నా సెల్ ఫోన్ రా మిస్డ్ కాల్ ఇవ్వడానికి. లవ్ చేస్తున్నావు, ఇది కూడా తెలీదా? మిస్డ్ కాల్ లవర్స్ కి యూనివర్సల్ కోడ్ రా. బొమ్మరిల్లు సినిమా చూడలేదా? ఓ కరెక్టే కరెక్టే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. నువ్వుండో ఇప్పుడు ఈ ఫోన్ ఒకటి అది కలుపుతూ ఉండు. హలో హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బ్యాంక్. మీకు ఏదైనా లోన్ కావాలంటే చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టరా ఇడియట్. ఏమైందిరా మచ్చా? హలో అంటేనే మీ అత్తే చెప్పుతో కొడతాను అందిరా. నీళ్ళ విషయం ఏమైనా తెలిస్తే బాటా బూటే. నీకోసం మాట్లాడటమే రాదు, డీల్ చేస్తావా? డీల్ సార్, అది సిక్సర్ సార్, అవుట్ అంటే 1000 చూపించాలి. రే 2 వికెట్లు పడ్డాయి కాబట్టి 2000 చూపించా సార్. మరి 3వ వికెట్ పడితే? నన్ను ఆలోచించుకోనిరా. అరే మీకు వికెట్ కీపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. కమాన్ అలా చూపించి వికెట్ కీపింగ్ అంటాడు ఏంటి? కమాన్ సార్ సార్ సార్, ఒక విషయం. ఆ విషయం కాదు కదా? అది కాదు సార్, అసలు ఏం చెప్తున్నాను అంటే, షట్ అప్ అండ్ లిసన్ టు మీ. అసలు ఫస్ట్ వికెట్ కీపర్ కు ఉండాల్సినటువంటిది ఏంటో మీకు తెలుసా? ఏంటి సార్? కాన్సంట్రేషన్ చెప్పరా, నువ్వు చెప్పి అందరూ చెప్పి. సారీ సార్, సారీ సార్, నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. మరి మీకు? అరే మ్యాటర్ కాపాడుకోవాలని మీలాంటి వాళ్ళ కోసం రాదు. 20 సంవత్సరాల నుంచి వితౌట్ గాడ్ హ్యాపీగా క్రికెట్ ఆడిస్తున్నటువంటి మాస్టర్ రా నేను. సార్ ఎందుకన్నా మంచిది, సేఫ్టీ కోసం పెట్టుకోండి సార్. అరే మహేష్ సార్, నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి. ఓకే సార్, గో. కమాన్ బాయ్స్ కమాన్. అటెల్లు, నేను వికెట్ కీపింగ్ చేస్తాను. కమాన్ కమాన్ సార్. అక్కడ సార్ తెలుసు, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేసి. కాన్సన్ట్రేట్, సూటిగా ఏం చేయాలరా? టైట్గా వేయాలి, కాన్సన్ట్రేట్, టార్గెట్ మిస్ అవ్వద్దు. సూటిగా టైట్, కరెక్ట్గా తగలాలి, వికెట్ పగిలిపోవాలి. వికెట్ కీప్ చేసి రా సార్. మాకు హై జంప్ నేర్పండి సార్, లాంగ్ జంప్ కూడా నేర్పండి సార్. మా బయాలజీకి సంబంధించిన మ్యాటర్లు పీటీ మాస్టర్ అడగకూడదమ్మా సార్. అది బయాలజీ కాదు సార్, తెలు సమాధి జువాలజీ అని. ఖచ్చితంగా సోషల్ స్టడీస్. అమ్మా రూప, అమ్మా అమ్మా, నాన్న రోజు తాగుచ్చి తిడుతున్నారమ్మా. ఏడోకమ్మా సార్, టైంకి బ్యాంక్లో ఉంటాను సార్, 10 మినిట్స్. అమ్మా నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏదైనా కావాలంటే ఫోన్ చేయి. ఇది ఖర్చులు గుంచుకో, 2 మంత్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. టేక్ కేర్ డ్రైవర్. బ్యాంక్ ఈ డబ్బు నా కన్నీళ్ళు తుడవలేవన్న సంగతి మా అమ్మకు తెలీదు,
असल पटने पटदेरा मेमंत उन्ना रा ग्राउंड के पदा रा Hey, hi! Super, bra! Andy, you football and isto, ha? Chala isto! Not good. Sorry, Rasitu. Football, dabba game. Hey! Naku basketball and day, chala isto. Let's go. Sare pada. Aina football ante neeku enduku ishtam undi? Anta super game no? Nerchala. Da. Rupa em undra na gurichi? No goal kodina best ayindra. Nee love ki basketball ante ishtam anta. Hey. She likes basketball. మెకానికడు పార్టీ మార్చాడు మచ్చా రామ్ గాడు రాకెట్ లాగా దూసుకుపోతున్నాడురా ఒకే రోజులో ఎలా వర్కౌట్ చేశాడురా వీడు ఏ చూడరా చూడరా మనల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు హే హాయ్ చూడరా ఏ కొట్టు చూడు చూడు రా 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 పని హాయ్ రా వస్తున్నారురా హాయ్ రా ఏంట్రా ఫుట్బాల్ కి టాటా చెప్పేసావా అది ను మామూలుడు కాదురా గిలి 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 మదన్ ఎగ్జామ్ కి బా ప్రిపేర్ అయ్యావా అయ్యాను మేడం ఈసారి కూడా నువ్వే స్కూల్ ఫస్ట్ రావాలి ఓకే ఐ విల్ ట్రై ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం హలో సిద్ధు yes गीता हां मैम नेचर सन मैम वेड कुर्चो थैंक यू मैम मधु रंजिता थैंक यू वीरेश रूपा थैंक यू मैम राम थैंक यू मैम वर्षा थैंक यू मैम बंटी बाला प्रदीप मैडम ना हॉल टिकट నీ హాల్ టికెట్ ప్రిన్సిపల్ దగ్గర ఉంది మీ ఫాదర్ ని తీసుకెళ్లి కలెక్ట్ చేసుకో సైలెన్స్ హే గీతా ఏంటి వన్ సెక్ యు నో సంథింగ్ నా హాల్ టికెట్ నంబర్ ని డేట్ ఆఫ్ బర్త్ ఒకటే తెలుసా యా It's true.
నమస్కారం అయ్యా. కమ్ ఇన్. మీరెవరు? వీడి నాన్నని. ఏమిటి, వీడి నాన్నవా? అవును సార్. లాస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్కి ఇంకో నాన్న వచ్చాడే, అతనెవరు? సార్, వీడికి ఏదో టికెట్ ఇవ్వనని మీరు చెప్పారట. హాల్ టికెట్? వీడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు సార్? నా నోటితో చెప్పలేను, నువ్వే చదువు. నేను అసలు ఏమీ చదువుకోలేదు సార్, ఆటో తోలుకుంటూ బతుకుతున్నాను. వీడు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడని కష్టపడి మరీ చదివిస్తున్నాను సార్. సరే, నేనే చదువుతాను. నేమ్ మహేష్ బాబు. వీడికి నేను పెట్టిన పేరు. ఫాదర్స్ నేమ్ భిక్షపతి. నాకు మా నాన్న పెట్టిన పేరు. డేట్ ఆఫ్ బర్త్ అది కూడా కరెక్టే. సెక్స్ నా వల్ల కాదు, నువ్వే చదువు. ఏంటి సార్, సరిగ్గా రాయలేదా? సెక్స్ కి ఇంకా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు అని రాశాడయ్యా. వాడేదో తెలియక తప్పు చేశాడు సార్, ఆ తప్పుకేదైనా శిక్ష వేసి వాడి హాల్ టికెట్ ఇప్పించండి సార్. ఏ శిక్ష వేయమంటావయ్యా? సస్పెండ్ చేస్తాను అంటే చేయమంటాడు, టీసీ ఇస్తాను అంటే క్రికెట్ ఆడతాను అంటాడు. ఎలాగయ్యా? ఇదిగో బాబు నీ హాల్ టికెట్. బాగా చదివి బాగా రాసి పాస్ అవ్వు, మళ్ళీ ఈ స్కూల్కి రావద్దు. ఎందుకురా నన్నట్టా హింసిస్తావు? ఆ బ్యాటు బాలు వదిలేసి చక్కగా చదువుకోరా. అరే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాగుపడతావురా. రారా, నన్ను వద్దునన్న. సార్ తెలుస్తున్నారు, నన్ను వద్దునన్న. మర్యాదగా ఉండదు, రారా. నన్ను వద్దునన్న, ప్లీజ్ నన్న. ఓ నమస్కారం సార్. నమస్తే ఫాదరా. సార్ మీ గురించి మా వాడు చాలా గొప్పగా చెప్పాడు, మీరు గార్డే లేకుండా వికెట్ కీపింగ్ చేస్తారటగా. సార్ నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అనుకోవద్దు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్, గార్డు లేకుండా వికెట్ కీపింగ్ చాలా డేంజర్ సార్. అది ఈ మధ్య బాగా అర్థమైంది సార్, అందుకే స్కూల్ కూడా హెల్మెట్ పెట్టుకుని వస్తున్నారు సార్. అవును సార్. సార్ మీ హార్ట్ అటాక్ తగ్గిందా సార్? నాకా? అవును సార్, హార్ట్ అటాక్. అవును సార్. ఎవడు చెప్పింది? మీ ఫ్యామిలీ అందరికి హార్ట్ అటాక్ అని చెప్పాడు సార్. ఎవడు? వీడు. వీడా? వీడే కదా. వీడే చెప్పాడు సార్. చిన్న పిల్లడు ఒక విషయం సార్. అరే ఒక విషయం ఒక విషయం అని నా జీవితంతో ఆడుకుంటున్నావు కదా. స్కూల్ కూడా లేట్గా వస్తున్నావు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేను ఎట్లా బతకాలరా? అసలు అందరికి నేను ఈ విషయం చెప్పేస్తా. వద్దు సార్. నార్మల్ రాణి టీచర్కు నేను లైటింగ్ కొడుతున్నా, రాణి టీచర్ నన్ను కొట్టింది, అది నువ్వు చూసావు. అయితే ఇది పరిచయం ఏం దెబ్బలో ఉందేంటి? బంగారం నువ్వా కన్నమ్మ? సార్ నేను చెప్తా అనుకున్న విషయం ఇదే సార్, మీరు అనవసరంగా తొందరపడ్డారు సార్. విషయం విషయం అని మొత్తం కన్ఫ్యూజ్ చేశావు కదా. ఏంటి బంగారం ఇలా వచ్చావు కన్నమ్మ? తాళి కట్టిన పెళ్ళాన్ని నేనుండగా నీకు ఇంకోటి కావాలా? నా కోసం కాదు బంగారం, నువ్వు ఇంటి పని పంట పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావు అని రాణి టీచర్ నేనే. ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ప్రతి ఒక్కళ్ళకి ఇదే పేరు దొరికింది కదా. నేను ఈ మ్యాటర్ ఎవరికి చెప్పను సార్. మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ అందమైన ఘట్టానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనతో పాటు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుని మనల్ని వదిలి పై చదువుల కోసమని వెళ్లబోతున్న మన స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కోసమే ఈ ఫేర్వెల్ కమ్ కెరియర్ కౌన్సిలింగ్ సమావేశం. ఈ లైఫ్ జర్నీలో ఎన్నో ఘట్టాలుంటాయి, వాటన్నింటిలోకి స్టూడెంట్స్కి అతి ముఖ్యమైనది ఈ సందర్భం. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో ఈరోజే ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఈ వేదిక మీదకొచ్చి మీ ఆశయాలను ఆశలను లక్ష్యాలను మీ స్నేహితులు హితులు మరియు మీ తల్లిదండ్రుల ముందు నిర్భయంగా వెల్లడించండి. వాళ్ళందరూ రేపు దానికి కావలసిన దారిని మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ.
మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. ఏఆర్ రెహమాన్ అన్న, శంకర్ మహాదేవన్ అన్న నాకెంతో ఇష్టం. వాళ్ళలా పెద్ద మ్యూజిషియన్ కావాలన్నదే నా డ్రీమ్. అదే నా అంబిషన్ కూడా. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్. నా లక్ష్యాన్ని డిసైడ్ చేసేసుకున్నా. టీమ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి చాలా పెద్ద క్రికెటర్ కావాలన్నదే నా గోల్. నేను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యం. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను. ఒక పొలిటీషియన్ కావాలన్నదే నా ఆశ. ఆల్కహాల్ ని సంపూర్ణంగా నిషేధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. అందరూ వాళ్ళ వాళ్ళ ఆశలు, ఆశయాలు, కలల గురించి మాట్లాడారు. నాది ఓ చిన్న ఆశ. ఫ్రాంక్ గా చెప్తున్నా, లైఫ్ లో ఒకే ఒక్కసారి ఓ అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. దట్స్ మై అంబిషన్. ఏ కిటా, దెబ్బలు పడితే పడ్డాయి కానీ నువ్వు గ్రేట్ రా చిచ్చా. అందరి ముందు ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలన్నావే, నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా. ఏం గట్స్ ఏంటో రా బాబు, గీతం చూస్తే ఇలా ఫ్లోలో మాట్లాడేశాను కానీ దొరికిందే ఛాన్స్ కదా అని మా నాన్న రెచ్చిపోయాడు చూడు. అమ్మా బాబులంతా ఇంతేరా? అది కాదురా, ఇదంతా నాకు అలవాటైపోయింది కానీ గీత నన్ను చూస్తే పారిపోతుందిరా. ఈ అమ్మాయిలంతా ఇంతేరా? నిజమే కదరా. డోంట్ వరీ మామ్స్, ఎగ్జామ్స్ అయిపోయాక నీ మ్యాటర్ సెటిల్ చేద్దాం. ఏ గీత, ఇది కొంచెం మాట్లాడాలి గీత. సిలబస్ అంతా అయిందమ్మా? రివిజన్ కూడా అయిపోయింది నాన్న. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. టెన్షన్ పడకుండా చదువు. ఎగ్జామ్స్ పెట్టుకుని ఏం చేస్తున్నావురా? సాంగ్స్ వింటూ చదువుకుంటున్నాను. సాంగ్స్ సాంగ్స్ నాకు తెలియదా ఈ ఛానల్లో ఏమొస్తాయని? దానికి చెప్పాను ఈ కేబుల్ కనెక్షన్ పీకించామని. ఆ దరిద్ర పడి సీరియల్స్ కోసం నీ లైఫ్ తో ఆడుకుంటుంది. లేవరా, మా నాన్న చెప్పేవాడు చదువుకోరా బాగుపడతావని. నేను వినలా. చూడు ఇప్పుడు ఇలా ఆటో డ్రైవర్ని అయ్యాను. అలా కాకూడదు, కాలేజీలో చదువుకోవాలా, గొప్పగా బతకాలా. సైలెన్స్. ఎందుకు తిన్నా ఇలా చేశా? మ్యామ్ అడిసిన Thank you.
buddies, meet my brother from another mother. Amit from UK. Hi. Mahesh, Ram and Hi. Sidhu. Amit, sweater lamkune odlo annadu. Idu UK entra. Confuse kaakandra. UK ante Uttar Kathmandu ani. Oh, Nepal a. Konju style ga undalani. Mr. Amit from UK MBA antam. MBA na, MBA. ఏంట్రా వీడిని పుట్టగానే స్కూల్లో పడేశారా? రే టెన్షన్ పడకండ్రా, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీస్ అని. మీరు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారా? నేను హై స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. హలో, ఇది యూకే కాదమ్మా, ఇండియా. ఓ, ఇక్కడంతా లేట్ ఎంట్రీ. అరే యూకేనో ఇండియానో, ఇక్కడ అమితాబ్ బచ్చన్ జయాబాద్రి వెయిట్ చేస్తున్నారు, స్టార్ట్ చేద్దాం రా. నువ్వేంట్రా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ మాట్లాడుతున్నావు? మా నాన్నకి నేనే కదా డైలీ సప్లై. కాఫీ కొడుతున్న వదిలేసిన మన మంజులా మిస్కి చూపించి నన్ను పాస్ అయిట్ చేసిన గీతకి థ్యాంక్స్ చెప్పాలరా. రే అన్నట్టు గీతకి మెడిసిన్ లో సీట్ రాలేదంట్రా, పాపం రా. అంటే తను కూడా మనతో పాటే చదువుతుందా? అవునరా, అందరం ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నాం, గుర్తుంది కదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకే అమ్మాయిని అందరు డిసైడ్ చేసుకున్నారా? గీత నాది. అరే మామ్స్ ఫర్గెట్ ఇట్ రా, విచ్ కాలేజ్ వి ఆర్ జాయినింగ్ టెల్ నౌ. చోలో కాలు పెట్టినట్టుందే, చలో యారో అందం మొత్తం కళ్ళ కంటినట్టుందే, దేఖో యారో ఎటు చూస్తే అటు స్వర్గం, కాలేజీ కలల జగం, ఓ చోట నిలబడ నీతో ఏమిటి ఆనందం, కలకాదే ఇది సత్యం, ఇకపై ఇది మా సొంతం, పై పైకే ఎగరేస్తుంది అద్భుతాల లోకం. ఫ్యాషన్ షోలో కాలు పెట్టినట్టుందే, చలో యారో అందం మొత్తం కళ్ళు కంటినట్టుందే, దేఖో యారో. College, college, nothing like this, my life, my wife, not a better than this, yo, flip it with my style, on a trade mark smile, while I tie like a knob when we turn her style. Now, 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 now
గీత కూడా నాతో నార్మల్ గా మాట్లాడుతుంది. అవునా? అవును చిచ్చా. అతను నా ఫేస్ మీద స్మోక్ చేశాడు చూసావా? చూసాను రా. స్మోక్ నానా నీకు సీక్రెట్ సైకాలజీ తెలుసా? తెలీదే. ఏంటిరా అది? స్మోకింగ్ స్టైల్ ని బట్టి క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేయొచ్చు. పైకి స్మోక్ వదిలితే వాడు దుబారా మనిషి అని అర్థం. కిందకి స్మోక్ వదిలితే వాడు చాలా పెద్ద ఫ్రాడ్, సీక్రెట్ ఫెలో అని అర్థం. ముక్కులోంచి స్మోక్ వదిలితే వాడు చాలా లోన్లీ పర్సన్ అని అర్థం రా. అమ్మ స్ట్రైట్ గా పగదిలితే వాడు ఎవ్వరి మాట వినడని అర్థం. అంటే సీతయ్య చెప్పడం మాట వెండా. ఒకవేళ పొగ లోపలికి తీసుకోకుండా బయటకు వదిలేస్తే వాడిని అస్సలు నమ్మకూడదురా. ఎప్పుడు కాల్ పట్టుకొని లాగేస్తాడో తెలీదు. పొగ మొత్తం లోపలికి తీసుకొని అసలు బయటకు వదలకపోతే క్యాన్సర్ వచ్చి తొందరగా పోతా. ఏ ఫిల్టర్స్ కూడా సేవ్ చేయవు. చాలా కావాలి రోజుకి చాలరా వాడికి. ఆగండి. ఫస్ట్ ఇయరా? కాదు, కార్పొరేషన్ నుంచి వచ్చాం. కాలేజీలో దోమలు ఎక్కువైపోయాయి, పొగ పెడదామని. సుల్తాన్ బజార్లో 50% డిస్కౌంట్కి సాక్స్ అమ్ముకున్న వాళ్ళు అన్నారు. ఎవరు సార్ మీరు? పదండి, క్లాస్ టైం అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఫిల్టర్స్ రా. నా పేరు ఫిల్టర్స్ కాదమ్మా, మోహన్ రావు. సుల్తాన్ బజార్లో 50% డిస్కౌంట్కి సాక్సులు అమ్ముకునేలా కనిపించే నేనేరా, మీ కెమిస్ట్రీ లెక్చరర్ని. సారీ సార్, మీరు లెక్చరర్ అని తెలియక. కూర్చోండి కూర్చోండి. స్టూడెంట్ లైఫ్ ఈజ్ గోల్డెన్ లైఫ్ అంటారు కదా, ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళదే విజయం. ఎవరలా చెయ్యరో వాళ్ళు అక్కడే చతికిలు పడిపోతారు. మీ అందరి పేర్లు తెలుసుకోవడం, ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిచి ఇంట్రడ్యూస్ చేసుకోమనడం నాకేమాత్రం ఇష్టం లేదు. భవిష్యత్తులో మీరందరూ గొప్ప గొప్ప పేర్లు సంపాదించుకుంటారే, ఆ పేర్లు మాత్రమే నాకు కావాలి. అందుకే పాఠాలు తప్ప నేను మీకు ఇంకేమీ చెప్పను. ఓపెన్ యువర్ బుక్స్. అక్కడ డ్రాగ్ రేస్ జరుగుతుందిరా. అవును డ్రాగ్ రేస్ అంటరా. రేయ్ పదరా, రేయ్ రేయ్. Oh!
జిగురుతో పెట్టుకుంటే మిగిలేది బూడిదే. నీ పేరు? గీత. సెక్సీ నేమ్. వావ్, రోజ్. కానీ ఫ్రాగ్రెన్స్ లేదు సార్. ఇప్పుడు ఓకే, కానీ కలర్ లేదు సార్. అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. తీసుకో రెడ్ రోజ్, సింబల్ ఫర్ లవ్. ఆర్టిఫిషియల్కి అట్రాక్ట్ అవుతారేమో కానీ సెలెక్ట్ చేసేది మాత్రం ఎప్పుడు ఒరిజినల్నే. ఇష్టంతో ఇస్తే ఈ రోజెసే కాదు, గడ్డిపోచైనా హ్యాపీగా తీసుకుంటాం. అహంకారంతో తాజ్మహల్ కట్టించిన కేర్ చెయ్యం. లైఫ్లో ఫస్ట్ టైం గీతని ఇంప్రెస్ చేశాను. కానీ నిన్నటి వరకు నా ఫ్రెండ్స్తో ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నా ఫీలింగ్స్ నీతో మాత్రమే షేర్ చేసుకోవాలనిపిస్తుంది గీత. నువ్వంటే ఇష్టమని రోజ్ తీసుకున్నప్పుడే తెలిసిపోయింది కదా. మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్ రా మచ్చా. నెక్స్ట్ స్టెప్? అవునరా, ఈ ఫోన్ కంపెనీస్ కోట్లు ఖర్చు చేసేది ఎవరి కోసం అనుకున్నావు? నీ లాంటి లవర్స్ కోసం, నా లాంటి లక్కీ ఫెలోస్ కోసమే తెలుసా. సరే వందివో. ఏంట్రా రేట్ ఇంక్రీజ్ అయింది? మరి అది అప్పుడు వన్ వే లవ్, ఇప్పుడు టూ వే కదా, అందుకే డబుల్ రేట్. చెప్పుతో కడతా, వాళ్ళ అమ్మ అంది మర్చిపోయావా? మూసుకో. మూసుకుంటలేరా? మరి ఇంకా నాతో నీకు పని లేదుగా. తప్ప చా, వీడికి మరీ టూ మచ్ అయింది కదా. ఫోన్ చూడు. సరేనమ్మా. హలో, నేను సిద్ధు. హాయ్. ఇప్పుడు నీ చేయి ఓకేనా? ఇప్పుడు బెటర్. చెప్పు. ఏం లేదు. సరే ఫోన్ పెట్టేనా? ఏ, కెమిస్ట్రీ నోట్స్ కావాలి. నోట్సా? నోట్స్ అంటే నోట్స్ కాదు, అది
ఎవరే ఇంతసేపు మాట్లాడుతున్నావు? అమ్మొస్తుంది, నేను డాన్స్ క్లాస్కి వెళ్తున్నాను. ఏంట్రా ఏమైంది? డాన్స్ క్లాస్ కడతాం మచ్చా. రే అక్కడ సూపర్ ఫిగర్స్ ఉంటారు, నేను కూడా వస్తానరా. ప్లీజ్ రా. సరే రా. ప్రతి చోట నువ్వేనంట, నీ అందంలో నీ గంధాలెన్నో నన్నే తాకేదంట. పిల్ల నడిచే ఓ హరి విల్ల, పిల్ల నడిపే ఓ చిరుచల్ల. నీ నవ్వుల వెన్నెల చూసి జాబిలి వెచ్చగ జారేనే, నీ చూపే సూటిగా సోకి సూర్యుడు మంచుగా మారేనే. నీ కాలి పువ్వులు తాకి నేలే సెలయేరయ్యేనే, నీ వెంటే చిరుగాలల్లే జగమే ఉయ్యాలుగేనే. సిరివో సరిగమవో, నవనాడు నాట్యం చేసే అలవో. నీ ఊహల్లో నాతో నేనే విడిపోతున్నానంట, నీ ఒళ్ళో ఉంటానంటూ చినుకై పడిపోతున్నానంట. పిల్ల నడిచే ఓ హరి విల్ల, పిల్ల తడిపే ఓ చిరుజల్ల. పిల్ల నడిచే ఓ హరి విల్ల, పిల్ల తడిపే ఓ చిరుజల్ల. నీ నవ్వుల వెన్నెల చూసి జాబిలి వెచ్చగ జారేనే, నీ చూపే సూటిగా సోకి సూర్యుడు మంచుగా మారేనే. నీ కాలి మువ్వలు తాకి నేలే సెలయే రయ్యేనే, నీ వెంటే చిరుగాలల్లే జగమే ఉయ్యాలుగేనే. అణువణువు నిన్ను చూస్తుంటే గాలైతే లేతను, మెరుపు మై మరపు ఇరుకన్నుల్లో నింపిందే నీ వలపు. నీ మైకంలో నా లోకం వీడి తిరిగేస్తున్నా చూడే, నీ తీరం చేరి నన్నే నేను కనుగొంటున్నా నేటే. పిల్ల నడిచే ఓ హరి విల్ల, పిల్ల తడిపే ఓ చిరుజల్ల. పిల్ల నడిచే ఓ హరి విల్ల, పిల్ల తడిపే ఓ చిరుజల్ల. Mm.
కోతి అన్నావు, కోతిలా చేశాను. నువ్వు కుక్క అన్నావు, నేను కుక్కలానే చేశాను. నువ్వు స్కిప్ అన్నావు, యానిమల్స్ స్కిప్పింగ్ చేయి. నువ్వే స్కిప్పింగ్ చేయి. స్కిప్పింగ్ నువ్వే చేయాలి. చిన్నప్పుడు ఆడలేదా? నేను ఆడి చూపించిన దిస్ ఎస్కేపింగ్ ఇప్పుడు నువ్వు చెయ్యాలి. చెయ్యి, చేసి చూపించు. వదిలేస్తా. రే రోబో, గీత వదిలే. ఏంట్రా మ్యాటర్? లవ్వా? అదంతా నీకు అనవసరం. తను వదిలే. వదలకపోతే నా యాల వదిలేయమన్నానుగా, వదిలే అంతే. నేను తను వదిలేయాలంటే ఒక కండిషన్, నాతో నువ్వు డ్రాగ్ రేస్ చేసి విన్ అవ్వాలి. Take your own time. 1 day, 2 days, 3 days. No problem. Sorry, da. Main ready. Savash. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను గెలిస్తే ఈ కాలేజీలో నీకు నో ఎంట్రీ.
స్టంప్ చూసావా? సింపుల్ స్టంప్. బై. ఏ గీత, ఐ లవ్ యూ చెప్పేనా? చెప్పు సిద్ధు. చెప్పేయడమే కరెక్ట్. నాకు వినాలని ఉంది. గీత గ్రేట్ ఇన్సల్ట్ టూ టైమ్స్ ఈ హీరో కాస్త జీరో అయిపోయాడు. ఛా, ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. సిద్ధుని గీతాన్ని తలను కాక వదలను. బాస్కెట్బాల్ ఆడదాం రా. బాస్కెట్బాల్ పట్టుకోండి రా అండి. రే ఆలు పట్టుకో. అక్కడ చూడండి. మొన్నే కదా చూసుకున్నాను నీ బుక్స్ కి కాలేజీ ఫీజులకి డొనేషన్లకి ఎంత అయింది అనుకున్నావు? ఇవన్నీ చాలదని ఈ నెలలోనే మీ అమ్మ దగ్గర 5000 నొక్కేశావు. నాకు తెలియదు అనుకున్నావా? దాంతో సెల్ ఫోన్ కొన్నానులేండి. ఆల్రెడీ ఒకటి ఏడి చచ్చింది కదా. ఆ మోడల్ అవుట్డేటెడ్. కాలేజ్ లో అందరు కెమెరా ఫోన్స్ స్టైల్స్ కొడుతుంటే సిగ్గేసి ఈ పౌరుషం చదువులు చూపించరా. చెత్త స్టైల్స్ లో కాదు. ఛా, అమ్మా నాకు ఇప్పుడు 500 ఇస్తున్నావా లేదా? 5 పైసలు కూడా ఇవ్వదురా. ఈ రోజు నుంచి నేను కాలేజ్ కి వెళ్ళను, ఇంటికి కూడా రాను. అందరు హ్యాపీగా ఉండండి. లేనప్పుడు మూసు కూర్చోరా. నాకు ఒక కోల్డ్ కాఫీరా. నాకు ఐస్ టీ చెప్పరా. వీళ్ళేంట్రా ఇక్కడ? ఎవర్రా? మదన్ గోపి. రే మదన్, మదన్ మీరేంట్రా ఇక్కడ? మీకు వచ్చిన మార్క్స్ కి ఇంజనీరింగ్ చదువుకుంటారనుకున్నావు? మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రా. ప్లస్ టూ వరకు చదివించడమే చాలా గొప్ప విషయం. నేను ఇక్కడ పనిచేస్తేనే ఇంట్లో అందరికీ భోజనం రా. అందుకే చదువు మధ్యలోనే ఆపేశాను. డబ్బు లేకపోతే పర్సంటేజ్ ఎందుకు పనికిరాదురా. బాబు ఇక్కడ అమిత్ అని. ఆ నేపాల అబ్బాయ. రూమ్ నంబర్ 306. ఏరా, 12 అవుతుంది, ఇంటికి వెళ్ళవా? లేదురా,
మా నాన్న ఒక 500 రూపాయలు అడిగితే తెగ కట్టింగ్ ఇచ్చారా? అయితే ఈ ఒక్క రాత్రి ఇంటికి వెళ్ళదనుకో, 1000 అడిగినా ఇస్తారు. ఆల్ ఓవర్ ఫాదర్స్ అందరు ఇంతేరా, మనం అప్పుడప్పుడు ఇలాంటి వెపన్స్ యూజ్ చేయకపోతే వాళ్ళు మన దారికి రారు. అక్కడ వీడు ఏం చేస్తున్నాడో తెలుసా? సిగరెట్, సిగరెట్, సిగరెట్ మందు విషం దాగి ఉండొచ్చు కదరా. అక్కడ వీడి ఫ్రెండ్ ఏమో అమ్మాయిల పోస్టర్ లాగుతున్నాడు. ఎందుకు వీడిని కాలేజీకి పంపిస్తుంది? నాన్న సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మా ప్లీజ్ అమ్మా, నమ్మమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. నమ్మమంటావా? అయితే రారా నాతో, రా కూర్చో. ఇంకెప్పుడు సిగరెట్ మందు ముట్టుకోనని ప్రమాణం చేయరా? సరే అమ్మా, ప్రమాణం చేయరా అమ్మా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వర్ష. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వావ్, ఎందుకు ఎవ్రీ ఇయర్ నైట్ 12 కి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తావు? అదా, అదేం లేదు, నువ్వు ప్రతి ఫ్రెండ్షిప్ డేకి మర్చిపోకుండా అందరికి బ్యాన్స్ కడతావే, అలాంటిదే ఇది. బికాస్ యు ఆర్ మై డియరెస్ట్ ఫ్రెండ్. హలో, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా ష్యూర్. ఫ్రెండ్షిప్ కంటే కూడా మన రిలేషన్ ఒక స్టెప్ ముందుకెళ్తే? ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ లవ్ యూ. డోంట్ జోక్. లాస్ట్ ఇయర్ నువ్వు కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇప్పటికీ అలాగే ఉంది, ఉంటుంది కూడా. యు నో వై? మన ఫ్రెండ్షిప్ ఓ ఎగ్జాంపుల్ కావాలి. ఐ నో ఐ హర్ట్ యూ అండ్ యువర్ ఫీలింగ్స్. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ రా, ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆఫ్ కోర్స్ ద బెస్ట్ ఫ్రెండ్స్ వర్ష. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. తన కోసమని వీడికి ఇష్టమైన ఫుట్బాల్ వదిలేసి బాస్కెట్ బాల్ కి మారాడురా వీడు. రే, వీడు ఆటే మార్చాడురా, కానీ అది ఏకంగా మనిషినే మార్చేసింది. అలా కాదు గాని, నా యాల్ది వాడు షేపులు మార్చి పచ్చడి చేద్దాం. ఏంట్రా, నువ్వు తను ఎంత ప్రేమిస్తున్నావు మా అందరికీ తెలుసు, నువ్వే రాదని కరెక్ట్. అది తెలియక పిచ్చిదానిలా వాడు వల్ల పడింది వాణ్ణి. వద్దురా, ఎప్పటికైనా తనకి నా ప్రేమ అర్థమవుతుంది. రే వదిలేంట్రా ప్లీజ్. సిద్ధు, మన మధ్య కెమిస్ట్రీ సెట్ చేద్దామని కెమిస్ట్రీ ల్యాబ్కి వచ్చాను. Hey!
మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి పడేస్తా. పెట్రా ఫోను. సార్ ఏంట్రా? ఆ కాలేజ్ స్టూడెంట్స్ లో వీడు ఒకడు దొరికాడు సార్. ఏంట్రా నీ పేరు? మహేష్ సార్. అసలు ఏం జరిగింది? నాకేం తెలియదు సార్. సార్ నువ్వు చాలా ఎక్స్ట్రాల్ గాడివని నా ఎంక్వైరీలో తేలిందిరా. నేనా? నా మొహం సరే చూసి చెప్పండి సార్. నా దగ్గరే వేషాల సార్? లేదు సార్. సార్ కాలేజీలో రౌడీలా బిహేవ్ చేస్తారా? సార్ లేదు సార్. చెప్పండి సార్. సార్ సార్ లేదు సార్. చెప్పండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ అసలు ఏం జరిగిందో చెప్పరా? నాకేం తెలియదు సార్. నిజంగా సార్ నాకేం తెలియదు. ఎలా అయితే ఇటు చెప్పడు కానీ. అరే ఏర్పాటు చేయరా సార్. సార్ సార్ నేను చెప్పేస్తాను సార్. సిద్ధుకి రోబోకి గొడవ సార్. ఏంటా గొడవ? సిద్ధు గీతని లవ్ చేస్తున్నాడు సార్. అది మ్యాటర్. ఫ్రెండ్ లవర్ కోసం మీరంతా కలిసి వాణ్ణి చచ్చేటట్టు కొట్టారన్నమాట. చూడండి, మీ వాళ్ళు గనక వెంటనే సరెండర్ కాకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నమస్తే ఇన్స్పెక్టర్. రండి రండి, మీ కాలేజ్ మ్యాటరే. ఎబ్స్కాండ్ అయిన కుర్రాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అబ్స్కాండ్ అవ్వడానికి వాళ్ళేం క్రిమినల్స్ కాదు సార్. ఏం చేయాలో తోచక వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. బాయ్స్ కమ్ కమ్. మీరు గొప్పవాళ్ళు కావాలని ఎన్నో కష్టాలు పడి మీ పేరెంట్స్ కాలేజీకి పంపిస్తే మీరేమో ప్రేమ దోమ అని క్రిమినల్స్ గా తయారవుతున్నారా? పరుగా బతుకుతున్న వాళ్ళని బజార్కి ఇచ్చావు కదరా. ఇది ముందే మీరు ఇంట్లో చేస్తుంటే ఓ కుర్రాడి జీవితం నాశనం కాకుండా ఉండేది. మీరంతా ఆ వయసులో ఏ తప్పు చేయలేదా చెప్పండి సార్. మీరు చదువుకున్నవారు, చదివే వయసులో కోర్టులు కేసులు అని తిరిగితే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది. కొంచెం ఆలోచించండి ప్లీజ్. అయ్యా అయ్యా, పిల్లలు తెలియక తప్పు చేశారు, మన్నించండి అయ్యా. నాకున్నది ఒక్కడే కొడుకు. ఒక్కసారి ఆలోచించండి సార్, వీళ్ళ భవిష్యత్తు మీ చేతిలో. హలో, ఇజ్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. రోబో ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. యు పీపుల్ ఆర్ వెరీ లక్కీ. కానిస్టేబుల్ సార్, ఎఫ్ఐఆర్లో యాక్సిడెంట్ అని నమ్మొచ్చాయి. మిగతావి నేను చూసుకుంటా. మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. యు కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమ అంటే ప్రేమ. ఆ రోజు వాడు నిన్ను ఇంట్లో డ్రాప్ చేసినప్పుడే నాలుగు తగిలించుంటే అది ఇంత దూరం వచ్చుండేది కాదు. అసలు నీకు మెడిసిన్ లో సీట్ ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాడితో కలిసి ఆ కాలేజీలో చదువుకోవడానికా? మీరేం మాట్లాడరేంటండి? ఇలా మాట్లాడాల్సిన అవసరం నా జీవితంలో వస్తుందనుకోలేదు లక్ష్మి. చిన్నదైతే కొట్టి చెప్పచ్చు, ఇంకొంచెం పెద్దదైతే తిట్టి చెప్పచ్చు. కానీ భుజాలు దాటి ఎదిగింది, తనకు తనే అర్థం చేసుకోవాలి. సంవత్సరాలప్పుడు తీసిన ఫోటో అమ్మాయిది. పెద్ద డాక్టర్ అవుతానని చెప్పి చేతిలో స్టెథోస్కోప్తో నువ్వు దిగావు. ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు నువ్వు చూడు ఒకసారి.
నాకు జ్వరం వస్తే నేనే ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఈ మేకుతో నా చేతికి పొడిచావు. ఆ మచ్చ ఇంకా ఉంది చూడు. అప్పుడు సెప్టిక్ అయి పెద్ద పుండైంది. జ్ఞాపకం ఉందా? అప్పుడు కూడా నేను బాధపడలేదు. చిన్న వయసులోనే నా కూతురికి అంత పెద్ద అంబిషన్ ఉందని చాలా సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉందమ్మా. ఇట్స్ పెయినింగ్. నా ఆశ, నా కల అంతా నువ్వేరా? ఇంకెవరు ఉన్నారు చెప్పు. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. ప్రామిస్ నాన్న, బిలీవ్ మీ ప్లీజ్. ఎవరో ఒకటి చెప్పండిరా. మా అన్నయ్య నేను కలవద్దని వార్నింగ్ ఇచ్చాడ్రా. ఇక మీద నీతో కనపడితే చెప్పుతో కొడతానన్నాడు మా నాన్న. అందరినీ వేరే వేరే కాలేజీలో చేర్పిస్తారంట. ఎందుకురా? నేనేం తప్పు చేశాను? రోబో చనిపోయి ఉంటే మనందరం ఇప్పుడు జైల్లో ఉండేవాళ్ళం. నువ్వు గీతాన్ని ప్రేమించడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రేమించడం తప్ప. ఫస్ట్ ఫ్యామిలీ కెరియరేరా, తర్వాత ఈ లవ్ ఫ్రెండ్షిప్ అని. సిద్ధు, ఈ పెద్దోళ్ళు ఉన్నారే, వాళ్ళ మాటలు వినకపోతే డెఫినెట్ గా మన ఫ్యూచర్ పాడవుతుందిరా. మా మాట విను ప్లీజ్ రా, గీతని మర్చిపోరా. ఏంట్రా మీరు, గీతని మర్చిపోవాలా? తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? తను అలా అనుకోవాలి కదా. అంటే ఏంట్రా, లవ్ నీ ఫైనల్ డెసిషన్ అయితే ఇదే మన ఫ్రెండ్షిప్ కి లాస్ట్ డే. వండ్రా, నా లవ్ కోసం ఏదైనా చేస్తానని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదరా. మీరు లేక నన్ను బతకలేనా? నేను గీతను లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను లవ్ చేస్తున్నాను ప్రూవ్ చేస్తా. ఇప్పుడే వెళ్తాను, ఐ లవ్ యూ చెప్తా. లోడింగ్ అంతా అయిందా? అయిపోయింది సార్. తాత్పాలను నింపి కట్టేయండి. ఎలా వెళ్తారు? జంక్షన్ మీదగానే వెళ్తారుగా. అట్టే సార్. ఇదిగో డీజిల్ డబ్బు. ఓకే సార్. త్వరగా రండి, ఇంకా లేట్ అయితే చీకటి పడిపోతుంది. చెలిని
లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. మళ్ళీ నా ప్రేమ తిరిగి రాదేమో అనుకున్నాను, కానీ సంగీత అంటే మాది పక్క కాలనీ అంకల్. నీ పేరు బాబు? ఐమ్ సిద్ధార్థ్ అంకల్. హాయ్, ఐమ్ రవిశంకర్. మా అమ్మాయి సంగీత. హాయ్. హాయ్. ఏంటండి అలా ఉన్నారు? ఇంకో నాలుగేళ్ళలో రిటైర్ అవ్వబోతున్నాను. ఉన్న ఒక్క కొడుకు సెటిల్ కాకముందే ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. అదేనే దిగులు. ఈలోపు వాడు సెటిల్ కాకుండా పోతాడా? వాడి గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమే, ఆఫీస్కి వెళ్ళే నేనే 5-10 నిమిషాలు అటు ఇటుగా వెళ్తాను. ఏదో పెద్ద పన్ను ఉన్నట్టు రోజు కరెక్ట్ టైంకి వెళ్తున్నాడే, అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నట్టు?
I love you, Sangeeta. I love you. Yes. ఇక మీదట మీ అమ్మకు రోజు పొద్దున్నే లేచి కాఫీ కాసి టిఫిన్ రెడీ చేసే పని తక్కువైందమ్మా. ఈరోజుతో అంతా అయిపోయింది. ఎందుకు నాన్న అంత బాధపడతారు? జీవితాంతం ఈ రోజు గడిచిపోయింది, రేపు ఎలా ఉంటుందో అన్న టెన్షన్తోనే గడిపాను. నీ తమ్ముడికో దారి చూపించలేకపోయానమ్మా. మంచిరీలు తీసుకోండి. మీరేం టెన్షన్ పడకండి నాన్న. మీ అల్లుడు గారు దుబాయ్లో ఏదైనా జాబ్ చూస్తానన్నారు. నేనే దుబాయ్కి వెళ్ళను. ఎందుకెళ్ళవరా? కాలేజీలో చేర్పిస్తే మధ్యలోనే మానేశావు. రోజు పొద్దున్నే లేస్తావు, స్నానం చేసి సైకిల్ వేసుకుని ఎటో వెళ్ళిపోతావు. జీవితాంతం ఇలాగే బలదూరుగా తిరుగుతావా? ఇంత వయసు వచ్చినా ఇలా ఉంటే ఎలారా? ఇంకేం మాట్లాడకుండా వచ్చే నెల మీ అక్కతో పాటు దుబాయ్కి వెళ్ళు. వెళ్ళని చెప్పానుగా, ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా. డిగ్రీ డిస్కంటిన్యూడ్. నీ గవర్నమెంట్ జాబ్ ఎవరిస్తారా? లంచం ఇవ్వాలి గానీ ఏ ఉద్యోగం వస్తుంది? లంచం ఇచ్చి ఉద్యోగం ఇప్పించడానికి మీ నాన్న ఏమన్నా కోటీశ్వరుడా? డబ్బులు ఎక్కడున్నాయి? అండ్ పిఎఫ్ డబ్బు ఉందిగా. ఆయన 40 ఏళ్ళు చెమటోడిస్తే మిగిలింది అదేరా? ఆ డబ్బు కూడా లేకపోతే మేము మన్ను తిని బతకాలా? మనం మన్ను తిన్నా పర్వాలేదు, వాడు లైఫ్ లో సెటిల్ అవుతాడంటే ఆ డబ్బు వాడికి ఇచ్చేస్తాం. ఏంటండి మీరు? మా డిపార్ట్మెంట్ లో క్లరికల్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది, ఆ జాబ్ వాడికి వచ్చేలా మేనేజ్ చేస్తాం. కాదు మూర్తి గారు, నాకు తెలిసి ఈ పిఎఫ్ డబ్బు తప్ప మీరు సంపాదించి వెనకాలేసింది ఏమీ లేదు. ఉన్న ఈ డబ్బు కాస్త ఇప్పుడు పనిచేస్తే ఎలా? ఏం చేయండి సార్, అంతా నా తలరాత. ఉన్నది ఒక్కడే కొడుకు, వాడిక చదువు అవ్వలేదు. అట్లీస్ట్ ఈ జాబ్ అన్న వాడికి దొరికితే తిండికి తిప్పలు లేకుండా బతుకుతాడని ఆశ. దయచేసి హెల్ప్ చేసి పెట్టండి సార్ ప్లీజ్. ఆఫీసర్తో అన్ని విషయాలు మాట్లాడేశాను, రేపు 10 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఈ జాబ్ కోసం చాలా రికమెండేషన్లు ఉన్నాయి. ఏదో మన టైం బాగుండి ఆ జాబ్ వీడికి ఇస్తా ఉన్నారు. అక్కడ ప్రసాదరావు గారు అని ఉంటారు, ఇంటర్వ్యూకి 2 గంటలు ముందుగా వెళ్ళి ఆయన కలిస్తే చాలు, మిగిలిన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు ఎలా? ఫైనల్ బెల్ కూడా కొట్టేశారు, నాకు చాలా భయంగా ఉంది. భయపడికి, ప్రొఫెసర్తో మాట్లాడదాం. ఏ సైలు, ఏమైంది? సంగీత ఇంట్లో హాల్ టికెట్ మర్చిపోయిందిరా. సంగీత అనే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ తన హాల్ టికెట్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇచ్చిళ్ళారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళండి. ఏం బాబు, నీకు బుద్ధుందా? ఇంటర్వ్యూ 10 గంటలకైతే 1 గంటకు వచ్చి నిలబడ్డావు. హెవీ ట్రాఫిక్ సార్. ఇదో కారణం. ఏంటి, ఏమైనా నీ ఇంటి వాచ్మెన్ అనుకున్నావా? నీకోసం ఎదురు చూడటానికి ఇంటర్వ్యూ ముగించుకుని ఢిల్లీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఉన్న ఒకే ఒక గోల్డెన్ ఛాన్స్, అది కూడా మిస్ చేసుకున్నావు. వెళ్ళవయా? వెళ్ళు. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్. మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తే ఇంటికి వెళ్తాం. శ్మశానానికి వెళ్ళిన శవం, లంచంగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. మీ నాన్నను వికారించేశావు, ప్రతికూండంగానే తల గురువు పెట్టేంత పని చేశావు. చీ, పైగా డబ్బులు కావాలంట డబ్బులు. అంత సర్వ నాశనం చేసావు కదరా, దున్నపోతా. అసలు నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా. అంటు కడితే ఓ డబ్బుతో కట్టుకున్న పెళ్ళానికి ఓ చీర కొనివ్వలేకపోయాను, నా కోసం ఏం చేసుకోలేకపోయాను రా. మొత్తం నీకోసం తగలబెట్టాను కదరా. పనికి మళ్ళీ వదవా, పనికి మళ్ళీ వదవా. అది లంచాల డబ్బేమో, అందుకే అలా పోయింది. దానికి నేనేం చేసేది? లంచమా? విన్నావంటే, వీడి మాటలు వింటుంటే ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. అయితే పోయి చావండి. చెట్టంతో కొడుకుని పెట్టుకుని చెప్పుతో కొడతారా? నువ్వు అసలు కొడుకే కాదురా, నేనంటే కొడుకు మొత్తం లేదంటే పోరా, పోరా బయటికి పోరా. అమ్మా, అయ్యో.
ఏంటి ఇంత పొద్దునే? మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్. సరే రా. కూర్చో. సంగీత ఒక కప్ కాఫీ పట్టరామా? సరే నాన్న. చెప్పు సిద్ధు. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, పర్లేదు చెప్పు. నీకేదైనా డబ్బు అవసరమా? చచా అదేం కాదు అంకుల్. అది చెప్పు సిద్ధు. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంకుల్. సంగీతనా? అవునంకుల్. గుడ్, వెరీ గుడ్. తీసుకో సిద్ధు. సంగీత, సిద్ధు నిన్ను లవ్ చేస్తున్నాడంట. వాట్? లవ్వా? నాన్న. అవునమ్మా, సిద్ధు చాలా మంచి అబ్బాయి, నాలుగేళ్లుగా మనకు తెలుసు. ఒక్కరోజు కూడా మనతో చెడుగా బిహేవ్ చేయలేదు. నీకిష్టమైతే చెప్పు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏంటి నాన్న, మీరు కూడా నేనెందుకు ఇతన్ని లవ్ చేయాలి? ఇంటికి వస్తే ఫ్రెండ్లీగా ఉన్నాను, రోడ్ మీద బైక్ తో ఫనీగా ఫీట్స్ చేస్తే నవ్వాను, అది లవ్వా? ఇన్నాళ్ళు నువ్వే లోకంగా ఇంటి చుట్టూ తిరిగా. నీలాంటోళ్ళు నా వెనకాల ఇంత మంది తిరుగుతున్నారు, వాళ్ళందరినీ లవ్ చేయమంటావా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? సంగీత, ఎందుకు అలా కసురుకుంటున్నావు? పాపం తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేమో. లేదంకుల్, నేను నిజంగానే తను ఇష్టపడుతున్నాను. కరెక్టే, కానీ తను కూడా నిన్ను ప్రేమించాలి కదా. అది పక్కన పెట్టు. అమ్మాయిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసి పెడతాను, కానీ ఎలా పోషిస్తావు? కూలి పని చేసినా పోషిస్తాను అంకుల్. ఏ సినిమా డైలాగ్ రా ఇది? ఒక కూలోని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నాకేంటా కర్మ? యు నో వాట్, నేను ఎంసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని, అమెరికాకి వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంటున్నాను, మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేయాలన్నదే నా అంబిషన్. వాట్స్ యువర్ అంబిషన్? వాట్స్ యువర్ క్వాలిఫికేషన్? హా చెప్పు. లైఫ్ లో ఏ అంబిషన్ లేనోడికి లవ్ కావాలంట? లవ్? చా, మీ అమ్మాయిలంతా ఇంతే, మిమ్మల్ని అస్సలు నమ్మకూడదు. లుక్, ఏ అమ్మాయి సేఫ్టీ సెక్యూరిటీ లేనోడి దగ్గరికి రాదు, వచ్చినా వాడితో బతకలేదు. ప్రేమించడానికి ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోతుందేమో, కానీ బతకడానికి ఏవేవో కావాలి, అది ముందు తెలుసుకో. జస్ట్ గెట్ లాస్ట్. ఫస్ట్ లైఫ్, తర్వాతే లవ్. నువ్వు మా అమ్మాయి కోసం ఇంటి చుట్టూ నాలుగేళ్ళు తిరిగేవంటున్నావు. తనని ఇంప్రెస్ చేయడానికి నీ పర్సనల్ స్టైల్స్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటావు, సుమారు 50,000. కావాలంటే అది నేను తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఒకటి మాత్రం నేను తిరిగి ఇవ్వలేను. ఈ వయసులో నువ్వు కోల్పోయిన బంగారు లాంటి నాలుగేళ్ళు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. Wish you best of luck, Sidhu. సిద్ధు, రే అలోక్ రా, మహేష్ నీ గురించి వెతుకుతున్నారా? అందరికీ నమస్కారం. ఎల్లప్పుడూ సృష్టికర్త అయిన బ్రహ్మలయతో నడిచేది సమయం ఒకటే. ఎవరైతే దాంతో ప్లాండ్గా వెళ్తారో వాళ్ళని విజయం వరిస్తుంది. మన కాలేజీలో చదివిన 7 స్టూడెంట్స్ ఈ సంవత్సరం ఏపీస్ బెస్ట్ అచీవర్స్గా సెలెక్ట్ కావడం అనేది మనకెంతో గర్వకారణం, ఆనందదాయకం. మీ అందరి హర్షధ్వనాలతో వాళ్ళని ఇక్కడకు ఆహ్వానం పలుకుదాం. మన కాలేజీకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి ఆ 7 ఈ స్టేజ్ మీద మీ అందరి ముందు మరియు వాళ్ల తల్లిదండ్రుల ముందు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. మీ అందరికీ వీళ్ళు రోల్ మోడల్స్గా ఉండాలన్నదే ఈ సభ ప్రధాన ఉద్దేశం.
ఇప్పుడు ఆ ఏడుగురిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ మిస్టర్ మహేష్. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ మహేష్. ఈ కాలేజ్ నా కర్మభూమి. అందరిలాగే నేను ఇక్కడ చదివా, ఆడుకున్నా, ఎంజాయ్ చేశా, అలాగే మంచి బుద్ధి కూడా నేర్చుకుని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే లెవెల్కి వచ్చా. మా నాన్నకు నేను చదవాలి, చాలా పెద్ద ఉద్యోగంలో ఉండాలని ఆశ. ఎందుకంటే మా నాన్న మామూలు ఆటో డ్రైవర్, దాని బయట కూడా జీవితం ఉంటుందని మా నాన్నకు తెలియదు. నేను సచిన్ ధోనిలా కావాలని కలలు కన్నాను. క్రికెట్ని ఛాలెంజ్గా తీసుకున్నా, సెంచరీ మీద సెంచరీ కొట్టాను. ఈరోజు నేను టీమ్ ఇండియాలో కూడా సెలెక్ట్ అయ్యాను. ఇదంతా మీతో పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిస్టర్ ఆలో. నేను ఒక రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను అసలు చదవకపోయినా ఏ పని చేయకపోయినా పర్వాలేనట్టు 4 తరాల వరకు తరగని ఆస్తి మా నాన్న సంపాదించేశారు. కానీ నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి, అది నా సంగీతంతో సాధ్యమని ఇంట్లోంచి బయటకు వచ్చి కష్టపడి ప్రాక్టీస్ చేసి నా సొంత మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాను. అది ఆంధ్రాలోనే కాదు, ఇండియా మొత్తం హిట్ అయింది. యూత్ అంతా అది విని పిచ్చి పట్టినట్టు హుషారుగా డాన్సులు చేశారు. అంతే, ఒకే ఆల్బమ్తో స్టార్ అయిపోయాను. ఈరోజు ఓ సక్సెస్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్గా మీ అప్రిషియేషన్ పొందుతున్న నాకు జీవితంలో అన్నిటికన్నా కెరీర్ ఎంత ముఖ్యమో అలోక్ వల్లే తెలిసింది. హీఈస్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. యవ్వనంలోకి వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులు తోడుగా లేకపోతే వాళ్ళు ఎలా దారి తప్పుతారో చెప్పడానికి ఎగ్జాంపుల్ నేనే. నా తల్లిదండ్రులు వాళ్ళ స్వార్థానికి సుఖానికి గొడవపడి విడిపోయారు. నా ఫీలింగ్స్ పంచుకునే వాళ్లే లేక చాలా బాధపడ్డాను. అప్పుడు నా జీవితంలోకి ఒకడొచ్చాడు, వాణ్ణి నమ్మి ప్రేమించాను. దాన్ని వాడు అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేశాడు. ఆ షాక్ నుండి బయటకు వచ్చేలోపే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. జీవితం మీద విరక్తితో చనిపోవాలనుకున్నాను. అప్పుడు నన్ను కాపాడి ధైర్యం చెప్పి ఓదార్చాడు రావు, నా రావు. తను లేకుంటే ఈ స్టేజ్ మీదే కాదు, ఈ భూమి మీదే ఉండేదాన్ని కాదు. నాకు చిన్నప్పటి నుంచి బైక్స్ అంటే ప్రాణం. అది తెలుసుకుని తన ఫుల్ సపోర్ట్ అందించాడు మా అన్నయ్య. అప్పటి నుంచి బైక్స్ మీద చాలా డిజైన్స్ చేశాను, ఎక్స్పెరిమెంట్స్ చేశాను. నాతో రూప కూడా చేరింది. నేను రూప కలిసి డిజైన్ చేసిన బైక్ని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆటోమొబైల్ కంపెనీస్ ఇన్ ఇండియా టీవీఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాంతో డబ్బు ఫేమ్ రెండూ దొరికాయి. ప్రతి ఒక్కరి జీవితంలో 16 ఏళ్ల వయసు అప్పటి వరకు ఉన్న బాల్యాన్ని మార్చే వయసు, మంచి చెడు తెలుసుకోలేని వయసు, అవసరం లేని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం కలిగించే వయసు. ఆ ఏజ్లో ఏది తప్పో ఏది ఒప్పో చెప్పే వ్యక్తి కావాలి. అప్పుడే జీవితంలో మనం ఏదైనా సాధించగలం. నన్ను ఫ్రెండ్లా గైడ్ చేసి ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చేట్టు చేసింది మా నాన్నగారు. My father is my role model. Because of him, I'm standing here. My father lanti manchi father prathi okkariki undalanide na aasha. I love you, Nanna. College lo manchi students maatrame baagu padtaru, చెడ్డవాళ్ళు పాడైపోతారనేది అందరి అభిప్రాయం. కానీ అప్పుడు చెడ్డవాడనిపించుకున్న ఓ స్టూడెంట్ మారి సక్సెస్ సాధించాడు అంటే మీరు నమ్ముతారా?
చిన్నప్పుడు రోబోలు అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు యూత్లో సూపర్ మ్యాన్ ఇమేజ్తో పాటు అహంకారం కూడా ఇచ్చింది. కాలేజ్ డేస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది. మళ్ళీ తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను. రోబోల మీద రీసెర్చ్ చేశాను, సక్సెస్ సాధించాను. జపాన్లో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, బీ గుడ్, డూ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరికీ సన్మానం చేస్తుంది. వీళ్ళని చూసి మీరు వీళ్ళకి కావాలని. కానీ నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చింది నా అలాగెవ్వరూ కాకూడదని చెప్పడానికి. ఎవరైనా సరే చదువుకునే వయసులో చదువుకోవాలి, ప్రేమించే వయసులో ప్రేమించాలి. చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరిగితే జీవితం నాశనం అయిపోతుండడానికి నేనే సాక్షి. మా అమ్మ నాన్న నేను బాగా చదువుకోవాలని ఎంతో ఆశపడ్డారు, కలలు కన్నారు, కష్టపడ్డారు. కానీ నేను అవేవీ పట్టించుకోలే. ప్రేమ ప్రేమ అంటూ పిచ్చోళ్ళ అమ్మాయి చుట్టూ తిరిగిన జీవితాన్ని నాశనం చేసుకున్నాను. దానికి నేను అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే తనది ప్రేమించే వయసు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్తే అర్థం చేసుకుంది, కానీ నేను మాత్రం ఎవ్వరు చెప్పినా అర్థం చేసుకోలే. మళ్ళీ ఇంకో అమ్మాయి చుట్టూ తిరిగాను. తను నన్ను కాదంది. ఎందుకంటే లైఫ్ ఇంపార్టెన్స్ తెలియని నా ప్రేమకి విలువే లేదు గనక. అసలు అది ప్రేమే కాదు గనక. విద్యా బుద్ధులు నేర్పిన ఈ కాలేజ్కి ద్రోహం చేశాను. నన్ను కనిపించిన మా అమ్మ నాన్నలకి ద్రోహం చేశాను. చివరికి నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. దయచేసి ఎవరు నాలా కాకండి ప్లీజ్. నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కాదు, కనీసం అటెండర్ అయితే చాలనుకున్నారు మా నాన్న. ఆఖరికి నేను ఏది కాలేకపోయాను. అమ్మా నాన్న, వీళ్ళందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎంత కష్టపడిన మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. క్షమించండి నాన్న, క్షమించండి ప్లీజ్. వాణ్ణి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. వాడు కూడా లైఫ్లో బాగా సెటిల్ అయి ఉంటాడు అనుకున్నాను. ఆ రోజు మనం వాడిని వదిలి వెళ్లకుండా ఉండాల్సిందిరా. ఇదంతా అయిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను కలవడానికి వచ్చారు. అచీవ్ చేయడానికి డబ్బు అక్కర్లేదురా, సంకల్పం ఉంటే చాలు. వయసు ముఖ్యం కాదురా. ఆల్ ది బెస్ట్ సిద్ధు. ఆల్ ది బెస్ట్. నువ్వు చెప్పాలనుకున్న ఐ లవ్ యు అనే మాట వినడానికి నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తూనే ఉంటా. జీవితంలో అంతా అయిపోయిందనుకున్న నాకు వాళ్ళ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నేను ఏదైనా సాధించగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ క్షణమే డిసైడ్ చేసుకున్నా ఏదో ఒకటి సాధించి తీరతానని.